ఇంకెందుకు ఆలస్యం? మా సన్రే మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నప్పుడు స్కూల్లో బెల్ కొట్టాలని అందరూ చాలాసార్లు అనుకుంటారుగా, కింద బెల్ ఐకాన్ ఉంటుంది, కొట్టండి. ఫస్ట్ నాకు వచ్చిన కాంప్లిమెంట్స్లో ఒకటి రెండు చెప్తా. నాకు ఫస్ట్ మెసేజ్ ఒకటి వచ్చింది సినిమా అయిపోగానే, నాన్ కమర్షియల్ సినిమా తీసి కమర్షియల్గా హిట్ కొట్టిన సూచనలు మంచి క్లియర్గా కొడుతున్నాయి, ఇట్స్ అ వెరీ ట్రిక్కీ స్పాట్, అది బ్రేక్ చేసినావు అని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, లైక్ ఆడియన్స్ నమ్మి ఈరోజు అసలు ఓపెనింగ్స్ చూసే నేను షాక్ అయినా, లైక్ అంత జాతరలా ఉండే థియేటర్. అండ్ థింగ్స్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ థియేటర్ అంటే ఒక్కడు ఫోన్ వాడట్లేడు, అండ్ థియేటర్ మొత్తంలో ఒకటే వాడికి బాగా ఏదో పని ఉన్నట్టు ఉంది, అర్జెంట్ మాడుతున్నాము. ఒక్కడు మాత్రం వాడికి ఏదో చాలా అర్జెంట్ పని ఉన్నట్టు ఉంది, ఒక్కడే రెండుసార్లు బయటికి పోయి వచ్చింది. కానీ మిగిలిన థియేటర్ మొత్తం అబ్జర్వ్ చేస్తున్నా, లైక్ ఎవడు ఫోన్ వాడలే, ఎవడు వాష్రూమ్ కూడా వెళ్ళలే. అండ్ మీమ్స్ కూడా అవే, విశ్వక్ మమ్మల్ని మోసం చేశాడు, హిట్ అని చెప్పాడు కానీ సినిమా సూపర్ హిట్ అని. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక సంధ్య థియేటర్కి అక్కడికి ఇక్కడికి తిరిగి వచ్చేసరికి ఎండ వడదెబ్బ కొట్టింది, కరెక్ట్ హాఫ్ అన్ అవర్ పడుకున్నా, 80లో ఉన్నది మళ్ళీ సడన్గా రప్పమని చెప్పి 92కి వెళ్ళిపోయింది, ఇది బుక్ మై షో కూడా. సో ఇట్స్ గోయింగ్ టు బీ లైక్ టెరిఫిక్ వీకెండ్ ఫర్ ఫిల్మ్ హిట్. అండ్ రండి థియేటర్కి, అండ్ నో స్పాయిలర్స్. అండ్ నేను బేసిక్గా ఈ రెస్పాన్సిబిలిటీ ఏం లేవు, డైరెక్ట్ సినిమా హిట్ కదా పార్టీ చేసుకుంటాం అనుకున్నా, మళ్ళీ తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. సో థ్యాంక్ యూ సో మచ్, వచ్చేయండి థియేటర్కి. ప్రమోషన్ అలా ప్లాన్ చేసా, ఫస్ట్ 10 సినిమాలు అలా చేసుకుందామని, ఫస్ట్ 10 సినిమాలు ప్రమోషన్స్ ఈ లెవెల్ చేసుకుందామని, తర్వాత తగ్గుద్ది. అప్పుడు అవసరం ఉండదు, ఇప్పుడు ఒక 10 సినిమాలకి డిసైడ్ అయ్యారు ఆ మీటర్. సో నాతో ఫస్ట్ 10 సినిమాలు తీసే ప్రొడ్యూసర్కి అది బోనస్ అని చెప్పి దర్జా ఇంకో సినిమా ఉంది ఎట్లా, నాకు ఒక సినిమా వచ్చిన తర్వాత అనుకుంటే ఆయన స్టోరీ చెప్పినప్పుడే రెండు చెప్పండి ఇంకెంది. ఓకే ఇమేజ్ అని కాదు, నాకున్న నేను పెట్టుకున్నదే సంబంధం లేని సినిమాలు చేయాలి, అసలు సినిమాకు సంబంధం ఉండొద్దు అని అనుకున్నా, దట్ ఈస్ హౌ మై అట్లనే ఉండే. తరుణ్ భాస్కర్ తీసిన ఈ నగరానికి ఏమైందికి, ఇప్పుడు ఫలక్నామా దాస్ తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైందిలో నేను డైరెక్టర్ని అయితే మన ఫలక్నామా దాస్లో మటన్ కొట్టుకునే బుచ్చర్ని ఇక్కడికి వస్తేనేమో ఐపీఎస్ చేశారు. సో అదే యాక్టర్ గెట్స్ టు లివ్ లైక్ టూ మెనీ లైఫ్, దట్ ఈస్ హౌ వీ ఎంజాయ్. అండ్ ఈ క్యారెక్టర్ నేను థరోలీ ఎంజాయ్ చేసిన, నేను ఎంత ఎంజాయ్ చేసి నేను ఎంత సైక్ అయినా క్యారెక్టర్ మీద అదంతా కనిపించింది. అండ్ చాలా రోజులు అయింది కదా షూటింగ్ చేసి, నేనే మర్చిపోయా కొన్ని సీన్లు, నేను ఎంజాయ్ చేస్తుండే ఆడియన్ లాగా, అది చాలా తక్కువసార్లు జరుగుతుంది. బట్ థ్యాంక్ యూ ఫర్ సైలేష్ అండ్ నాని అన్న ఫర్ సపోర్టింగ్ దిస్ అమేజింగ్ ప్రాజెక్ట్ అండ్ టెర్రిఫిక్ విజువల్స్ బికాస్ ఆఫ్ మణికన్నన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. అండ్ ప్రశాంతి గారు ఫర్ బీయింగ్ లైక్ కూలెస్ట్ అండ్ వెరీ కూలెస్ట్ ప్రొడ్యూసర్. అండ్ రుహాని ఫర్ బీయింగ్ లైక్ వండర్ఫుల్ కో స్టార్ అనుకున్నా. అది డైరెక్టర్ అది డబ్బింగ్ లో వద్దు బ్రో, సీరియస్ గా ఏ ఊకో బ్రో బాగుంటుంది అని చెప్పి అది డబ్బింగ్ లో చేంజ్ చేసి ఎందుకు స్నీక్ పిక్ కూడా వద్దన్నాడు మా డైరెక్టర్. స్నీక్ పిక్ ఎంత బాగా వర్కౌట్ అయిందంటే అందరూ ఎవ్రీబడి గాట్ ఎక్సైట్. నేను నాకు జల్దీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని మూట కట్టేసి ఎక్కడికన్నా అందరు టీమ్ అందరం ఎక్కడికి వెళ్ళాలని ఉంది. చలో కలుద్దాం 4-5 డేస్ లో ఈవెంట్ అంట, రింగ్ రోడ్ వైపు మాత్రం వెళ్ళొద్దాం. సో అది 4-5 డేస్లో దేర్ విల్ బి లైక్ గుడ్ ఈవెంట్ అన్నారు, సో అప్పుడు కలుద్దాం.